వీరు జంగాలపల్లి నుంచి వచ్చారండి. వీరి పేరు యాకోబు, మరియమ్మ. వీరికి 7 సంవత్సరాలైంది వివాహం అయ్యి, గర్భఫలం లేక చాలా బాధపడుతూ ఉండగా వారి పక్కనున్న వాళ్ళు ఎవరో చెప్పారంట, తైలాభిషేకం వెళ్ళండి, కడపలో జరుగుతుంది కదా, చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నాం మేము కూడా, మీరు అక్కడికి వెళితే దైవజనుడు ఉన్నాడు, అతను ఏ మాట చెప్తుందో ఆ మాట నెరవేరుతున్నది కదా అని ఎవరో చెప్తే వారు కడపకి తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనుడు ఇచ్చిన ఫలం తీసుకుని వారి విశ్వాసంతో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ప్రతిరోజు దేవుని వర్తమానం వింటూ ఉండేవారంట. ఇలాగ వాళ్ళు దగ్గర 7 నెలలు మన తైలాభిషేకాలు రావటం జరిగింది. ఈ 7 నెలలు పూర్తయిన తర్వాత వారికి దేవుడు మంచి పాపనిచ్చి దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నారు. అదేవిధంగా దైవజనుని నోటి నుంచిన మాటను కూడా దేవుడు నెరవేర్చాడు. దేవుడు సాక్ష్యం దీవించును గాక.